శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో మీ అందరికీ ఆత్మీయ నమస్కారాలండి. నా పేరు బండ్ల సత్యనారాయణ. ఈరోజు మరొక బండ్ల శతకం పద్యం గురించి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మీకు పద్యాన్ని వినిపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బండ్ల శతకం యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. కుటుంబానికి ఆనందము తెచ్చే అద్భుతమాగాని వెలుగు, చీకటి దూరం చేసే మార్గము జీవితానికి స్వాగతము వెలుగు, చీకటి మనసుకు దూరంగా ఆత్మవిశ్వాసపు స్ఫూర్తిగా వెలుగు. పద్మ వికాస విశ్వతేజ నిత్య సత్య బండ్లా. ఇప్పుడు ఈ పద్యానికి భావం తెలుసుకుందామండి. కుటుంబానికి ఆనందం తెచ్చే అద్భుతమైన వెలుగు, అది చీకటిని దూరం చేస్తుంది. జీవితం కోసం స్వాగతం వెలుగు. వెలుగు చీకటి మనస్సును దూరం చేస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అని ఈ బండ్ల శతకం పద్యం యొక్క భావం. ఇప్పుడు ఈ పద్యభావం యొక్క వివరణను తెలుసుకుందామండి. ఈ పద్యము జీవితంలో వెలుగు యొక్క ప్రాముఖ్యతను విశదపరుస్తున్నది. కుటుంబానికి ఆనందాన్ని తెచ్చే అద్భుతమైన వెలుగు గురించి ఈ పద్యము ప్రస్తావిస్తున్నది. వెలుగు అనేది ఒక ప్రకాశవంతమైన మార్గం, అది చీకటిని దూరం చేస్తుంది. ఇది కేవలం భౌతిక చీకటిని మాత్రమే కాకుండా ఆత్మను కూడా చైతన్యపరుస్తుంది. వెలుగు అనేది జీవితం కోసం స్వాగతం. ఇది మనిషి మనసులో ఉన్న చీకటిని, అనుమానాలను, అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. వెలుగు జీవితానికి మార్గదర్శకత్వం చేస్తుంది. అది మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది మన జీవన ప్రయాణంలో చాలా ముఖ్యమైన అంశం. అది మనకు ధైర్యము, సంకల్పము, లక్ష్యాన్ని అందిస్తుంది. ఈ పద్యం మనకు చూపించాలనుకుంటున్నది ఏమిటంటే, మన జీవితం వెలుగు అనేది కేవలం బాహ్య ప్రకాశం కాదు, అది మన ఆత్మను, మనసును శక్తివంతం చేసే మార్గదర్శి. వెలుగు ఉన్న చోటే ఆనందం, శాంతి, సమృద్ధి ఉంటాయి. వెలుగు అంటే కేవలం ఇంద్రియాల ప్రకాశం మాత్రమే కాదు, అది ఆత్మను ఆవహించిన సద్విమర్శ, సద్బుద్ధి. ఇదండి ఈరోజు బండ్ల శతకం పద్యం గురించి వివరణలు. ఈ పద్యభావం మీ అందరికీ ఆత్మీయ సంతోషం కలిగించిందని ఆశిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆలోచనలతో వ్రాసిన పద్యంతో కలుస్తానండి. జగన్మాత ఆశీస్సులతో మీకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.